హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీరియల్ ఎంటర్ప్రీనర్ సంతోష్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. రైట్, అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి షాక్ అయినా చెప్పాలి. ఏంటంటే అతని మీద కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. సో దాని గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎందుచేత ఆ పిటిషన్ వేశారనేది. సో ఆయనతో పాటు 114 మందిని కూడా ఈసారి చేర్చబోతున్నట్లు, అమరావతిలో రోడ్ల గురించి కానీ, స్కిల్ డెవలప్మెంట్ విషయం కానీ, ఇవన్నీ కూడా సిబిఐ విచారణ జరపాలంటూ కూడా పిటిషన్ వేయడం జరిగింది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ వార్త నిజం. యాక్చువల్లీ నిన్ననే ఒక ప్రైవేట్ పిటిషన్ వేశారు హైకోర్టులో. చంద్రబాబు గారు, ఆయన సహచర మంత్రులు లైక్ లోకేష్, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, నారాయణ, వీళ్ళందరి పైన, వీళ్ళతో పాటు 114 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఒక పిటిషన్ని దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ జగన్ తరఫున వైసీపీ వాళ్ళు వీళ్ళెవరో వేయలేదు. ఈసారి ఏంటి అంటే అక్కడ లోకల్లో స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ బాలగంగాధర్ తిలక్ గారని ఆయన వేశారనమాట. ఇది ఒక ప్రైవేట్ పిటిషన్. సో ఈ పిటిషన్ కూడా అగైన్ ఏంటి అని అంటే, ఇంతకుముందు జగన్ గారు ఏదైతే సిఐడి విచారణ జరిపించారో, ఇది చంద్రబాబు గారి మీద వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, లైక్ స్కిల్ డెవలప్మెంట్ కానీ వీటి మీద ఏదైతే వేశారో సేమ్ అదే అంశాల మీద మళ్ళీ ఈ పిటిషన్ వేశారన్నమాట. అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, అప్పుడు సిఐడి విచారణ కూడా జరిగింది. సో పెద్ద పెద్ద లాయర్లు అందరూ కూడా వచ్చి ఇటువైపు నుంచి అటువైపు నుంచి వాదించుకోవడం జరిగింది. మళ్ళీ ఎందుకు సిబిఐ విచారణ చేయాలి అని చెప్పేసి కోరుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఎవరైతే పిటిషన్ వేశారో ఆయన ఏం చెప్పారు అని అంటే, ఇప్పుడు సేమ్ అగైన్ తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది, చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సిఐడి విచారణ ఆల్రెడీ జరుగుతూ ఉంది కదా. సో ఆ సిఐడిని ఈ ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ సిఐడి దగ్గర నుంచి ఈ కేసులన్నీ కూడా సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయాలి. సిబిఐ స్వతంత్ర ప్రాతిపత్తి ఉన్న సంస్థ కాబట్టి అక్కడి నుంచి సిబిఐ విచారణ జరిపితే అది బ్యాలెన్స్డ్గా ఉండే అవకాశం ఉంటుంది, ఇన్ఫ్లుయెన్సింగ్ చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి సిఐడి నుంచి సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసి ఆ విచారణ పూర్తిగా అంటే బ్యాలెన్స్డ్గా జరగాలి. అంటే టీడీపీ ఫేవర్గా కాకుండా ఏది కేసు ఫేవర్గా ఉండేటట్టు, అంటే ఇన్ఫ్లుయెన్సెస్ ఏమీ లేకుండా ఉండేటట్టు జరగాలి అని చెప్పేసి ఈ విచారణ జరపాలి అని చెప్పేసి పిటిషన్ దారుడు కోరుకున్నాడు అనమాట హైకోర్టుని. అయితే 114 మంది అని చెప్పేసి అంటున్నారు కదన్న, అంటే అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళెవరి పేర్లు కూడా బయటకు రాలేదు, ఇప్పుడు మరి వీళ్ళందరి పేర్లు బయటకు వస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడాలి? అయితే ఇప్పుడు ఏంటి అని అంటే, అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ దాని మీద ఎక్కువ నడిచింది. అప్పుడు ఏంటి అంటే 114 మంది కాకపోయినా చంద్రబాబు గారితో పాటు అక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, అధికారులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ ప్రతివాదులుగా చేర్చారు. పూర్తిగా 114 అవ్వకపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఒకటే కాదు, స్కిల్ డెవలప్మెంట్ మాత్రమే కాదు, అమరావతిలో రోడ్లు కానీ లేదు అని అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ లేదు అని అంటే మిగిలిన ఏవైతే ఉన్నాయో లైక్ ఇసుక మాఫియా కానీ, ఇలాంటి కేసులు ఒక 5-6 కేసులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి మీద కూడా సిబిఐ విచారణ జరిపి అక్కడ న్యాయం చేయాలి అని చెప్పేసి పిటిషన్ దారుడు కోరుకున్నాడు. అయితే ఇవన్నీ కలిపి ఏంటి అంటే, ఎవరెవరైతే ఆ మినిస్ట్రీస్ ఏవైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, లోకేష్ గారు కానీ లేదు అని అంటే అచ్చెన్నాయుడు గారు కానీ లేదంటే మన నారాయణ గారు కానీ, ఆయనతో పాటు దేవినేని ఉమ, ఇలాంటి మంత్రులందరినీ కూడా ప్రతివాదులుగా చేర్చారనమాట. ఓకే. సో ఇది ఇంత ముందు నుంచి కూడా ఉంది. అప్పుడు ఏంటి అని అంటే, జగన్ గారు పర్టికులర్గా స్కిల్ డెవలప్మెంట్ కేసుని మాత్రం ఎక్కువ ఫోకస్ చేసి చంద్రబాబు గారిని ఎలాగైనా అరెస్ట్ చేయించాలి అని చెప్పేసి ఆ ఒక్క కేసుని మేజర్గా ఫోకస్ చేసి ఆయన అరెస్ట్ చేయించారు. అక్కడ విన్ అయ్యారు ఎవరు, జగన్ గారు. కాబట్టి మిగిలిన దానివల్ల మిగిలిన కేసులు అన్నీ కూడా కొంచెం వీక్ అయిపోయినాయి. అంటే ఈ పిటిషన్ మరి ఉంటుందా, న్యాయం జరుగుతుందా, మరి ఎవరైతే పిటిషన్ వేశారో ఆ వ్యక్తికి? పిటిషన్ వేసిన వ్యక్తి అయితే నాకు న్యాయం చేయండి అని, రాష్ట్రానికి న్యాయం చేయండి. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి స్కామ్స్ అన్ని చేసింది. సో ఆ స్కామ్స్ మీద విచారణ జరిపి అది కూడా ఏంటి అని అంటే నిర్ద్వందంగా, ఇప్పుడు సిఐడి విచారణ చెప్తే ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సిబిఐ విచారణ జరిపితే అది అంటే న్యాయంగా ఉండొచ్చు అనే ఒక ఒపీనియన్ని వెలిబుచ్చారనమాట ఎవరైతే పిటిషన్ దారుడు ఉన్నారు. రైట్, మరి ఆ పిటిషన్ని ఇప్పుడు అంటే సిబిఐ తీసుకుని విచారణ చేస్తారనుకోవచ్చా?
అది హైకోర్టు అయితే ఆ విచారణకు తీసుకుంది, ఏదైతే పిటిషన్ అయితే యాక్సెప్ట్ చేసింది. దాని మీద హైకోర్టు ఏం చెప్తుంది అనేది మనం చూడాలి. అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరైనా అని చెప్పేసి ఆయన మీద ఇలాంటి ఆరోపణలు ఎక్కువ వరకు మనం ఇప్పటివరకు చూసాం. అంటే ఇప్పుడు సిబిఐ అంటే కేంద్ర బలగాలకు సంబంధించింది. ఈయన ఆల్రెడీ పొత్తులతో ఉన్నారు కదా, వాళ్ళతో ఈ కేసు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉండదని నాకు అనిపిస్తుంది. సో మీ పర్సనల్ ఒపీనియన్? అక్కడ ఏంటి అని అంటే, సిబిఐ కేంద్రం ఆధీనంలో ఉంటుంది అనేదే కాదు, యాక్చువల్గా స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది సిబిఐ. ఓకే, కూటమి ఊళ్ళో ఉండడం వల్ల డెఫినెట్లీ ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది అనేది, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేది అనుకోవచ్చు. కాకపోతే ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిఐ విచారణకి ఆదేశిస్తుందా లేదా అనేది చూడాలి. అంటే వీళ్ళు పిటిషన్ అయితే దాఖలు చేస్తారు, ఇంకా ఆదేశాలు మాత్రం బయటకు రాలేదు. హైకోర్టు అయితే దానిపైన ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. అంటే ఈ పిటిషన్ వల్ల అక్కడ ఎఫెక్ట్ ఏమైనా చూపిస్తుందా ఆంధ్రప్రదేశ్ లో? ఆంధ్రప్రదేశ్ లో ఎఫెక్ట్ అంటే ప్రభుత్వం మీద అంటున్నారా? ప్రభుత్వం మీద. అంటే ఈ పిటిషన్ ని ఒకవేళ సిబిఐ టేక్ ఓవర్ చేసి, ఒకవేళ విచారణ జరిపి దాంట్లో ఏదైనా నిజాలు బయటపడి చంద్రబాబు గారి అరెస్ట్ జరిగితే అక్కడ ప్రభుత్వం కూలిపోతుందా అనే ఒపీనియన్ ని మీరు అడుగుతున్నారా? ఎగ్జాక్ట్. సో ఇలా చూడాల్సి వస్తే, అక్కడ ప్రస్తుతం మీరు అంటే అంత ముందు జగన్ గారి గురించి మనం ఆలోచిస్తే, జగన్ గారి మీద ఆయన ప్రభుత్వం ఏర్పరిచే కంటే ముందే ఈడీ విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఎవ్రీ ఫ్రైడే ఆయన కోర్టుకి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉండింది ఆయన ప్రభుత్వం ఏర్పరిచే నాటికే. ఆయన ఆ కేసులు ఉన్నా కూడా ఆయన ప్రభుత్వాన్ని ఏర్పరిచాడు, 5 ఇయర్స్ ప్రభుత్వాన్ని నడిపాడు. అవును, ఇప్పటికీ ఆ కేసు విచారణలు జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా చంద్రబాబు గారు అధికారంలో లేనప్పుడు, జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద కేసులు వచ్చినాయి. అది కూడా ఏంటంటే జగన్ గారు చాలా లేట్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే ఆయన ప్రభుత్వాన్ని ఏర్పరిచిన వెంటనే కేసులు పెట్టలేదు, చాలా లేట్గా ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ తర్వాత ఆయన కేసులు పెట్టాడు చంద్రబాబు మీద. ఒకవేళ ముందే పెట్టింటే ఈ పాటికి విచారణ వేగంగా జరిగి అవేమన్నా నిరూపితమయ్యి వాటికి ఏదన్నా రిజల్ట్ వచ్చి ఉంటే ఏమన్నా అంటే ఈ గవర్నమెంట్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉండేదేమో అని అనుకునే వాళ్ళం. ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలో లేనప్పుడే పూర్తిగా విచారణ జరగలేదు. అలాంటిది ఇప్పుడు జరిగితే ఆయన అధికారంలో ఉన్నాడు, ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడో లేదో మనం చెప్పలేము. కానీ ఒకవేళ విచారణలోకి తీసుకున్నా కూడా విచారణలు మొదలవ్వాలి, దానిపైన వాదనలు జరగాలి, అవి నిరూపితం కావాలి, అవన్నీ జరిగి ఇదంతా అయ్యేసరికి ఖచ్చితంగా మళ్ళీ 5 సంవత్సరాలు గడిచిపోతే కొత్త ప్రభుత్వం వస్తుంది. ఎగ్జాంపుల్గా మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే, ఆయన మీద ఉన్న కేసులు ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్ల నుంచి కూడా ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో ఎక్కువగా వాటి గురించి మాట్లాడమే మనం చూసాం. అంటే ప్రభుత్వ పనితీరుపై కాకుండా ఆయన పర్సనల్ విషయాల మీద. ఇప్పుడు వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కేసులన్నీ వచ్చినాయి. సో వీటి గురించి 5 ఇయర్స్ కూడా మాట్లాడతారనుకోవచ్చా? అలాంటిదే జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ విచారణ వాళ్ళు వాదిస్తే ఒకవేళ ఈ విచారణ కొంచెం వేగవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ బాధ్యత ఏంటి అని అంటే, ఓకే దీన్ని అంటే వీళ్ళ మీద ఏదైనా వీళ్ళ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాటిని నిరూపించే ప్రయత్నం చేయాలి, దాని గురించి ఖచ్చితంగా ఇది అంటే సిబిఐ విచారణ జరిపించాలని అడగాలి, దీనిపైన ఫోకస్ చేస్తూ ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన పోరాడాలి. అక్కడ సంక్షేమ పథకాల గురించి కానీ లేదంటే ప్రజలకు కావాల్సిన నీడ్స్ ఏదైతే ఉన్నాయో దాని గురించి ఏది ప్రభుత్వంతో పోరాడాలి. వాటి మీద ఫోకస్ తక్కువ చేసి దీని మీద ఫోకస్ చేసిందనుకోండి, ఖచ్చితంగా ఏంటి అని అంటే, ఇప్పుడు చంద్రబాబు గారు కన్వీనియంట్గానే ఉంటారు, కంఫర్ట్గానే ఉంటారు, బికాజ్ ఆయన అధికారంలోనే ఉన్నాడు కాబట్టి. సో ప్రజలు ఎక్కువ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. సో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఈ కేసుల మీద ఫోకస్ చేస్తూ డెఫినెట్గా ప్రజల పక్షాన పోరాటం చేస్తే వాళ్ళకు లాభం జరిగే అవకాశాలు ఉన్నాయి.